समय में नम्मदैन समाचारं रागा न्यू बस स्टैंड वद्द इला फेक करेंसी दोंग नोट्ल मार्पिडि जरुगुतुंदने समाचारं रागा नेनु मरि मा एसेलु सिब्बंदि युक्तंगा न्यू बस स्टैंड वद्दकि वेल्लडं जरिगिंदि अक्कड ऐदुगुरु अनुमानास्पदंगा तिरुगुतुन्न व्यक्तुलनु अदुपुलो तीसुकुंटे वाळ्ळ ब्याग् चेकिस्ते अंदुलो नोट्लु 500 नोट्लु कनिपडिन जरिगिंदि दोंग नोट्लु मरियु ఒరిజినల్ నోట్లు కొన్ని కనిపించింది వెంటనే ఒక గవర్నమెంట్ పంచనాన్ని పిలిపించి వాళ్ళ యొక్క సమక్షంలో పంచనాన్ని నిర్వహించి వాళ్ళని విచారించడం జరిగింది. అటు విచారణలో భాగంగా ఐదుగురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి శేఖర్, ఇతను దండపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను 2004 నుంచి కూడా ఇట్లా గుప్త నిధులు వేట అని చెప్పేసి దాంట్లో భాగంగా తిరుగుకుంటూ నష్టాలు పోయి లాస్ అవడం జరిగింది. తన కాస్తను అమ్ముకోవడం జరిగింది. అప్పుడు ఏమనుకున్నా అంటే ఇట్లా వేరే వ్యాపారం చేసి దొంగ నోట్ల వ్యాపారం చేసి ఇట్లా ఫేక్ తీసుకొచ్చి దాన్ని మార్పిడి చేసుకుని ఎవరికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించి ఆలోచన చేసుకుని అందులో భాగంగానే గత 2004 నుంచి కూడా ఒక 5-6 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యడం జరిగింది. హైదరాబాద్ సుల్తాన్ బజార్లో మన బెల్లంపల్లి సోమగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో, మహారాష్ట్రకు 3-3 గచ్చిరోలి, ఔరంగాబాద్ ఆ డిఫరెంట్ దాంట్లో కూడా అక్కడ మార్పిడి చేసే క్రమంలో దొరికిపోతే జరిగిపోయడం జరిగింది. మళ్ళీ తర్వాత వచ్చి గుత్త నిధులకు భాగంగా జరుగుతుంటే మిగతా 3 వ్యక్తులు, రాధాకిషన్, ఎవరైతే శ్రీనివాస్, భిక్షపతి పరిచయం జరిగింది. రాధాకిషన్ వచ్చేసి అతను కూడా దండపల్లి మండలంక నిజామాబాద్లో కామారెడ్డిలో ఉంటుండో అతను ప్రస్తుతానికి ఎర్రలో శ్రీనివాస్ అని చెప్పేసి అతను గోదార్గంలో ఉంటున్నాడు. 4 వ్యక్తి భిక్షపతి అని చెప్పేసి వరంగల్లో ఉంటుంది. వీళ్ళందరూ మోటివ్ ఏంటంటే గుప్త నిధుల కోసం ఒకరికొకరు పరిచయం అయ్యారు. అందులో భాగంగానే ఇట్లా దొంగనట్లు శేఖరిత నేను దొంగనట్లు ఇంతకుముందు చేసినాను మనం చేద్దామని అందరూ కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్కి వెళ్ళి ఫేక్ నోట్లు, పిల్లలు ఆడుకునే నోట్లను, చిల్డ్రన్స్ నోట్స్ అంటే వాటిని తీసుకురావడం జరిగింది 15 లక్షల్లో. వీళ్ళు ఒక పార్టీ గురించి ఎదుకులాడుతుంటే భిక్షపతి వాళ్ళ తమ్ముడైన శ్రీకాంత్ అనే వ్యక్తికి ఇట్లా చెప్పిండు, ఇట్లా మనం 1 లక్ష రూపాయలు ఒరిజినల్ ఇస్తే 5 లక్షల రూపాయలు మనకు ఫేక్ నోట్స్ ఇస్తాం, దాన్ని మనం మార్పిడి చేసుకొని మామూలుగా వేరే వేరే కాడ ఎక్స్చేంజ్ చేసుకుంటా మనం డబ్బులు సంపాదించుకుంటాం, అందుకు తనకు కూడా ఒప్పుకొని ఈరోజు ఇట్లా మన బస్టాండ్ వద్ద న్యూ బస్ స్టాండ్ వద్ద కలుసుకొని ఎక్స్చేంజ్ చేసుకుందాం అనే సమయంలో వీళ్ళు ఎక్స్చేంజ్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 15 లక్షల రూపాయల ఫేక్ చిల్డ్రన్స్ నోట్స్ని, అదేవిధంగా 3 లక్షల రూపాయల ఒరిజినల్ నోట్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మా యొక్క ఎస్పీ గారి మరియు అడ్మిన్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ఇది మొత్తం కూడా పాటుబందీ కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా కాయలుగా తీసుకుని ఇంకా కూడా విచారణ చేస్తాము, తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఇంకేమి కేసులు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు సంపాదించాలనే ఉద్దేశంతో కూడా ఈ 5 కూడా ఒకరికొకరు పథకం ప్రకారం కుమ్మక్కై కూడా చేస్తే ఈరోజు మేము పట్టుకోవడం జరిగింది. వాళ్ళని తీసుకుంటే కోర్టులో ప్రవేశపెట్టి తదుపరి విచారణ కూడా ఇంకెవరున్నారని ఇలా ఫర్దర్ కూడా ఎంక్వైరీ చేసి తదుపరి కూడా ఏమున్నా అని మీకు తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళు ఎవరు కూడా జగిత్యాలకు సంబంధించిన వ్యక్తులు కాదు. ఇద్దరు వ్యక్తులు వచ్చి హన్మకొండ వరంగల్ వాళ్ళ వ్యక్తులు, ఇద్దరు వచ్చేసి భిక్షపతి శ్రీకాంత్, మిగతా 3 ఒక దండపల్లి. జస్ట్ ఓన్లీ మన జగిత్యాల బస్టాండ్లో ఎక్స్చేంజ్, ఎందుకంటే ఒక కామారెడ్డి నుంచి రావాలి కాబట్టి, ఒక దండపల్లి నుంచి రావాలి కాబట్టి, ఈ 3 కూడా ఎక్స్చేంజ్ ప్లేస్ న్యూ బస్ స్టాండ్ ఇక్కడికి వచ్చి కలుసుకుందామనే కాన్సెప్ట్లో రావడం జరిగింది. వస్తే వెంటనే పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. లోకల్ ఎవరు లేరు, తదుపరి విచారణ చేస్తాము. ఇంకేమైనా కూడా ఇక్కడ వీళ్ళ 3కి అనువైన ప్లేస్ ఒకరు కామారెడ్డి నుంచి రావాలి, ఒకరు దండపల్లి నుంచి రావాలి. 3కి నేటి దగ్గరకున్న ప్రదేశం ఇది, ఒకరు హన్మకొండ నుంచి ఇటు రావచ్చు, 2వ వ్యక్తి వచ్చేసి దండపల్లి మన లక్ష్మీపేట కాబట్టి ఇక్కడికి కామారెడ్డి నుంచి, 3 కూడా టైం వేస్ట్ కాకుండా ఒక ప్లేస్ రావడానికి ఎంచుకున్న ప్రదేశం. 15 లక్షల రూపాయల ఫేక్ కరెన్సీ దొరకడం జరిగింది, 3 లక్షల రూపాయలు ఒరిజినల్. మోసపోయిన దీంట్లో ఎవరు లేరు, అందరూ కొల్లుడే చేసిన. ఇప్పుడు ఏదైతే 3 లక్షలు ఒరిజినల్ ఇస్తుందో అతని యొక్క ఇంటెన్షన్ కూడా అవి ఎక్స్చేంజ్ చేసుకుందామని వేరే వాళ్ళకు. గతంలో మాకైతే ఎటువంటి ఫిర్యాదులు రాలేదు, ఇక్కడ ఇది వచ్చింది మాకు సమాచారం వచ్చింది పట్టుకోవడం. ఎందుకంటే ఇతను 3 లక్షల రూపాయల వ్యక్తి కూడా బాధ్యత కింద మనం ట్రీట్ చేయడం లేదు. ఎందుకంటే ఇతను 3 లక్షల రూపాయలు ఇచ్చి 5 లక్షలు తీసుకునే ఉద్దేశం కూడా వేరే వాళ్ళకి ఎక్స్చేంజ్ చేద్దామనే ఇంటెన్షన్ ఈజ్ అ బ్యాడ్ ఇంటెన్షన్. అతను కూడా ఇంకో అతను ఫేక్ సీడ్ చేద్దామని ఉంటేషన్ కాబట్టి అతను కూడా నేరస్తుంది, అందుకే అతని దగ్గర డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రింటింగ్ కాదండి, ఇవి వచ్చేసి చిల్డ్రన్స్ నోట్స్. ఆ చిల్డ్రన్స్ నోట్స్ ఏంటంటే దాని మీద ఉంటుంది చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ యూజ్ ఓన్లీ ప్రాజెక్ట్.